ಕಮ್ಮ ಮಹಾಜನ ಸಂಘದ ಅಧ್ಯಕ್ಷರಾದಂತಹ ಮುಳ್ಳೂರು ಅನಂತ ಕುಮಾರ್ ಸ್ವಾಮಿನಾಡು ಗಾರ್ಗೆ, ನಂದಮೂರಿ ತಾರಕರಾಮರ ಗಾರ್ಗೆ, తెలుగులో మాట్లాడాలంటే ఆయన యాజ్ ఏ కర్ణాటక మినిస్టర్ గా కన్నడలోనే మాట్లాడుతున్నారు. కావచ్చా? ಬಹಳ ದಿನಗಳ ನಂತರ ಅಂತೇ ಚಾಲಾ ರೋಜುಲ ತರ್ವಾತ ಮನ ಬಾಬು ಗಾರು ಆನರಬಲ್ ಎಕ್ಸ್ ಚೀಫ್ ಮಿನಿಸ್ಟರ್ ಆಫ್ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ಮರಿಯು ಈ ದೇಶಂಲೋನೇ ಚಾಲಾ ಬುದ್ಧಿವಂತಲ ಒಕ್ಕ ಚೀಫ್ ಮಿನಿಸ್ಟರ್ ಲೋ ಸಾರ್ ಗಾರು ಕೂಡ ದಾನಿಕಿ ವಸ್ತುತ್ತಾರು. ಇಡೀ ದೇಶಂಲೋನೇ వాళ్ళు ఏదైనా ఒక ఆలోచన చేసినారంటే ఖచ్చితంగా దాన్ని కైవసము చేసుకుంటారు, దాన్ని పాలిస్తారు కూడా. అటువంటి మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బళ్ళారికి అప్పుడెప్పుడో చెప్తా ఉన్నారు 99 లో బళ్ళారికి వచ్చారని. తర్వాత చాలా రోజుల తర్వాత ఈరోజు మన కమ్మవారి సంఘం తరపున మన దివంగత మన ఎన్టీఆర్ గారు ఈరోజు ఈ భాగంలోన ఒక స్టాచ్యూని ఇనాగ్రేషన్ టైంలోన సార్ గారు వచ్చారు. మీరందరూ కూడా చాలా అభిమానంతో, ఎంత అభిమానం అంటే ఇది ఏదైనా ఒక పబ్లిక్ ఫంక్షన్ అయితే సుమారు నాకు తెలిసినట్ల 4-5 లక్షల జనం చేరేంత పబ్లిక్ ఫంక్షన్ అవుతుండ బాబు గారు వచ్చారంటే. అయినా కూడా మీ అందరు ప్రతి ఒక్కళ్ళ మీ అందరూ ఒక అభిమానంతో ఇంతమంది ఒక చిన్న టైంలో చేరుకొని బాబు గారిని వెల్కమ్ చేస్తూ ఈరోజు మన దివంగత మన ఎన్టీఆర్ గారి విగ్రహానికి వచ్చి ఈ మన కమ్మవారి సంఘం తరపు నుంచి ఈరోజు ఆవిష్కరించి కమ్మవారి సంఘం నుండి మన ఎక్స్ మినిస్టర్ గారి అబ్బాయి అయినట్టు అటువంటి మన అనుపన్న మన రామపన్న గారు చాలా మంది అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా కృషి చేసి ఇక్కడ ఇంకొక విశేషం ఏమంటే ఈ కార్యక్రమానికి చాలా ముఖ్యంగా బళ్ళారికి లేదు రానే రావాలని ఒక పట్టుదలతో మన ప్రియతమ నేత మన శ్రీనివాసన్న గారు కాళ్ళ శ్రీనివాసన్న గారు కూడా బళ్ళారి చాలా అత్యంతంగా చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తిగా వాళ్ళు కూడా ప్రయత్నం చేసి మన శ్రీనివాస్ నాన్న గారు, తిమ్మరాజు గారు, మరి అనేక అంటే చాలా మంది చూడు కన్నడ వచ్చేస్తుంది, చాలా మంది కూడా మీరందరూ కూడా కలిసి బాబు గారితో ఈరోజు ఈ విగ్రహ ఆవిష్కరణకి చాలా సంతోషంగా ఉంది. మీ అందరి సమక్షంలోన ఈరోజు చాలా సంతోషంగా మన ప్రియతమ నేత ఈరోజు మన బాబు గారు వచ్చి ఈ ఒక ఆవిష్కరణ కార్యక్రమంలో వచ్చిన దానికి నేను బళ్ళారి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా సార్ గారిని వెల్కమ్ చేస్తూ
వాళ్ళకి ముందు కూడా భవిష్యత్తులో మన ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు ఇంకా పెద్దగా ఎదగాలని కోరుతూ నేను నా మాటలకు సెలవు తీసుకుంటున్నాను. జై జై కర్ణాటక, జై ఎన్టీఆర్. అందరికి నమస్కారము. మీకు అందరికి తెలిసిండదే మా కుటుంబం అంతా నందమూరి ఫ్యాన్సే. ఈరోజు అలాంటి పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారు మనం ఏమి దైవ స్వరూపులనే చెప్పుకుంటాము చాలా మంది. అలాంటి విగ్రహావిష్కరణకి మన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన బొమ్మలకు వచ్చేసి ఆ విగ్రహావిష్కరణలో ఆయన పాల్గొని మాకు చాలా సంతోషం సార్. ఎందుకంటే నందమూరి ఫ్యాన్స్ అంటే బొల్లారిలో చాలా మంది ఉన్నారు, ఇంక్లూడింగ్ నేను కూడా. ప్రతి ఒక్కరు ఈరోజు కూడా మేము వెళ్ళే ఎమ్మెల్యే అయినా కూడా బాలకృష్ణ గారి సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ అనుకుంటున్నాం. వెనక మన సార్ అయినంత చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే భారతదేశానికి ఒక విజనరీ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే 2002లోనే ఒక ఐటీ హబ్ హైదరాబాద్ని చేయాలని చెప్పేసి ఈరోజు ఐటీ హబ్ను హైదరాబాద్ని చేశారు. అది చేసిన నాయకులు ఇడీ భారతదేశంలో ఇద్దరు ఎవరంటే అది కర్ణాటకలో ఎస్ఎం కృష్ణ గారు, ఆంధ్రప్రదేశ్లో మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇలాగే భారతదేశంలో మాలాంటి యువకులకి అందరికీ మంచి ఒక దిక్సూచి మీరు ఇంకా మాకు మంచి మంచి పనులు మాలాంటి యువకులతో చేయించాలని నేను ఈ రెండు మాటలు ముగిస్తున్నాను సార్. జై హింద్, జై ఎన్టీఆర్. ఇన్ఛార్జ్ మంత్రి, కర్ణాటకలో మంచి పేరున్న వ్యక్తి, ఉత్సాహవంతుడు నరేంద్ర గారు, నాగేంద్ర గారు. అదే మరి స్థానిక ఎమ్మెల్యే మనం చూసాం, చాలా యువకుడు, ఉత్సాహవంతుడు మర్రా భరత్ గారు, భరత్ రెడ్డి గారు, అనూప్ గారు. ఈ కార్యక్రమానికి చేసిన ఎన్టీఆర్ అభిమాన సంఘాలందరికీ కూడా నందమూరి అభిమానులందరికీ అదే మరిగా ఈరోజు మిమ్మల్ని చూస్తా ఉంటే, మీ ఉత్సాహం చూస్తా ఉంటే నాకు అనిపిస్తూ ఉంది నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నానా లేకపోతే బళ్ళారిలో ఉన్నానా. ఇప్పుడే నాగేంద్ర గారు చెప్పారు 99 ఒకసారి వచ్చాను, మళ్ళీ ఈరోజు రెండోసారి వచ్చాను, మీ యొక్క ఉత్సాహం చూశాను. ఈ సంవత్సరం ఒక ముఖ్యమైన సంవత్సరం కూడా, ఎందుకంటే నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా బళ్ళారిలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం చాలా గర్వ కారణం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్న చాలా సంతోషం. ఎన్టి రామారావు గారు తెలుగు వారి కీర్తి, భారతదేశ సంపద. ఎందుకు ఈ మాట ఆడుతున్నానంటే ఈరోజు మనం మాట్లాడే ఆహార భద్రత, ఫుడ్ సెక్యూరిటీ 82లో ప్రవేశపెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అది ఆయన విశిష్టత. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ, ఏ ఒక శక్తి. మా తమ్ముడు చెప్పినట్టు ఒక్కసారి నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ విగ్రహం చూసి నువ్వు ఏ సంకల్పం చేసినా అది జయప్రదం అవుతుంది తప్ప ఏమాత్రం ఫెయిల్ అయ్యే సమస్య లేదు. అలాంటి ఒక మహనీయుడు, ఒక మహాశక్తి, అలాంటి వ్యక్తి విగ్రహకుడు పెట్టుకోవడం చాలా తృప్తినిస్తా ఉంది. ఇంకొక విషయం కూడా మీరు చూస్తే సినిమా రంగంలో ఈరోజే కాదు భవిష్యత్తులో కూడా మళ్ళీ ఇంకొకరు పుట్టారు. ఎవరైనా అలాంటి వారు కావాలంటే మళ్ళా ఎన్టీఆరే పుడితే తప్ప ఎవరు చేయలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఒకటే కాదు, ఒక వెంకటేశ్వర స్వామిగా చూసినా, ఒక శ్రీకృష్ణుడిగా చూసినా, ఒక రాముడుగా చూసినా, లేకపోతే
అదే మరి భీముడిగా చూసినా ఏది చూసినా అది ఆయనకే చెల్లుబాటు తప్ప ఎవ్వరూ చేయలేరు ఆయన పాత్రలో సినిమాలు చేయలేదు కానీ పాత్రలో పోషించాడు ఆ పాత్రలో ప్రవేశ జీవించాడు అది ఎంటి రామారావు గారి యొక్క విశిష్టత రాజకీయాల మీద చూస్తే రాజకీయాలకు రావాలని రాలేదు ఆరో తెలుగు వారి ఆత్మ గౌరవం దెబ్బతింటే నా వారికి అగౌరవం జరిగింది నేను రాజకీయాల్లోకి వస్తానని వచ్చి తెలుగు వారి శక్తి ఏంటో ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు చెప్పి నేను తెలియజేస్తున్నా కొంతమంది పుడతాం కానీ మళ్ళీ చనిపోతూ ఉంటాం ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అలాంటి మహనీయుడి యొక్క విగ్రహం ఇక్కడే అనూపు గారి కుటుంబం ఇక్కడ అందరూ కలిసి పెట్టారు వారి కుటుంబం కూడా ఒక రాజకీయ చైతన్యం ఉండే కుటుంబం ఎన్నో సేవలు అందించిన కుటుంబం అలాంటి కుటుంబాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ యొక్క విగ్రహం పెట్టడానికి కారకులైన మిమ్మల్ని అందరినీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నాగేంద్ర గారికి భరత్ రెడ్డి గారికి ఇంకా ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై జై ఎన్టీఆర్ జై కర్ణాటక జై కర్ణాటక తప్పకుండా జై కర్ణాటక జై ఎన్టీఆర్ థ్యాంక్ యూ